questions. Last class of last question of accounts. Last question of accounts. Which is the study? Okay. First year commerce. First year commerce. General address. Okay, now. Next chapter in the general. జనరల్ అనగానేమి ఇక్కడ మనకు జనరల్ యొక్క ఏ విధంగా మనము కోర్స్ చేస్తామో చూద్దాం. ఓకే చూడండి, జనరల్ జనరల్ అనగా చిట్టా అంటారు ఇది తెలుగులో. చిట్టా అంటే చిట్టా పద్ధతులు రాయడం. చూడండి మనకు జనరల్ చిట్టా జనరల్ అనగా డెఫినేషన్ చూడండి, జనరల్ ఈజ్ కాల్డ్ యాజ్ బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ ఆర్ బుక్ ఆఫ్ ప్రైమరీ ఎంట్రీ యాజ్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ పర్టైనింగ్ టు ఏ బిజినెస్ ఆర్ ఫస్ట్ ఎంటర్డ్ ఇన్ దిస్ బుక్. ఓకే ఇక్కడ చూడండి మనకు ఒక బిజినెస్కు సంబంధించినటువంటి అన్ని ట్రాన్సాక్షన్స్ని ఏమంటుంది ఇక్కడ మనకు, ఆల్ ద ట్రాన్సాక్షన్స్ అంటే అన్ని వ్యవహారాలను ఈ బుక్లో ఏ విధంగా ఎంటర్ చేస్తారు, ఫస్ట్ ఎంటర్డ్ అంటే మొదటగా ఎంటర్ నమోదు చేయడం జరుగుతుంది. దీన్నే ఏమంటామంటే మనము బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ ఆర్ బుక్ ఆఫ్ ప్రైమరీ ఎంట్రీ. ప్రైమరీ ఎంట్రీ అంటే ప్రాథమిక పద్దు. ఓకే ఇక్కడ మనకు ఈ జనరల్లో చిట్టాలో ఇక్కడ మనకు బిజినెస్ సంబంధించినటువంటి అన్ని ట్రాన్సాక్షన్స్ని మొదటగా నమోదు చేసేదాన్ని ఏమంటారు అంటే ఇక్కడ మనకు చిట్టా అంటారు. ఓకే ఆల్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్ని బిజినెస్ సంబంధించినటువంటి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని ఫస్ట్గా నమోదు చేసేదాన్ని ఎంటర్ చేసేదాన్ని ఏమంటారు అంటే ఇక్కడ మనకు జనరల్గా చెప్పవచ్చును. ఓకే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఈ జనరల్, ఈ జనరల్లో మనం ఏం చేస్తున్నాము చిట్టాలో చిట్టా పద్ధతులు రాయడం జరుగుతుంది. జనరల్ ఎంట్రీస్ అంటే ఇక్కడ మనకి ఏ విధంగా జరుగుతుందంటే చూడండి ఇక్కడ మనకు చూడండి, ద ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్స్ ఇన్ జనరల్ ఈజ్ కాల్డ్ జనరలైజింగ్. ఓకేనా, ఈ విధంగా రికార్డ్ చేయడాన్ని ఏమంటారంటే జనరలైజింగ్గా చెప్పవచ్చును. అంటే జనరలైజింగ్ అంటే నమోదు చేయడము. ఓకే ఇక్కడ మనము చిట్టాలో ఏం చేస్తున్నాం, మనము బిజినెస్కు సంబంధించినటువంటి అన్ని ట్రాన్సాక్షన్స్ని ఎంటర్ చేయడం జరుగుతుంది ఒక ప్రాసెస్లో, అంటే ఒక పద్ధతిలో మనము ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇలా ఎంటర్ చేయడాన్ని ఏమంటామంటే మనం ఇక్కడ జనరలైజింగ్ అంటాము. ఓకేనా, ఈ జనరలైజింగ్ చేసిన తర్వాత మనకేమవుతుందంటే దీన్ని ఎంట్రీస్ రాయడం జరుగుతుంది. అంటే ఏమంటుంది ఇక్కడ మనకు, ద ఎంట్రీ మేడ్ ఇన్ ద జనరల్ ఈజ్ కాల్డ్ యాజ్ జనరల్ ఎంట్రీ. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ అంటున్నాము ఆర్ బుక్ ఆఫ్ ప్రైమరీ ఎంట్రీ అంటున్నాము, ప్రాథమిక పద్దుగా చెప్పవచ్చును. అంటే దేనికి సంబంధించినటువంటి ప్రాథమిక పద్దు ప్రైమరీ ఎంట్రీ, ఆల్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పర్టైనింగ్ టు ఏ బిజినెస్. ఓకేనా, ఇక్కడ మనకు బిజినెస్ సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలను నమోదు చేయడం జరుగుతుంది. ఏ విధంగా, మొదటగా నమోదు చేయడం జరుగుతుంది. ఈ మొదటగా నమోదు చేయడానికి ఏమంటారంటే మనము బుక్ ఆఫ్ ప్రైమరీ ఎంట్రీ. ఓకేనా, ఇది ఏ విధంగా నమోదు చేస్తారు, ఒక ప్రాసెస్లో ఒక పద్ధతిలో నమోదు చేయడం జరుగుతుంది. ఎవరు దీన్ని జనరలైజింగ్ అంటాము. అదేవిధంగా దీన్ని మనము ఏ విధంగా చూస్తాము, ఎంట్రీగా అంటే ఎంట్రీ అంటే పద్దు, దీన్ని ఏమంటాము చిట్టా పద్దుగా చెప్పవచ్చును. కాబట్టి ఈ చిట్టా పద్దును ఏమంటామంటే జనరల్ ఎంట్రీ. ఓకేనా, జనరల్ ఎంట్రీగా చెప్పవచ్చు. ఓకే ఇక్కడ మనము ఈ జనరల్ ఎంట్రీస్ని ఏ విధంగా రాస్తామో చూద్దాం. ఓకే ఇక్కడ చూడండి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మనకు, జనరలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. ఓకే ఈ క్రింది వ్యవహారాలకు చిట్టా పద్ధతులు రాయమంటుండు, అంటే జనరలైజ్ చేయమంటుండు. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు ఈ జనరలైజ్ ఏ విధంగా చేస్తామంటే, మనం లాస్ట్ క్లాస్లో ఏం చేసినాము, క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ గురించి నేర్చుకున్నాం. అయితే క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్లో 2 టైప్స్ ఉన్నాయని చూసినాము, ఇది పర్సనల్ అకౌంట్ అని
impersonal account. Personal account lo natural persons, artificial persons. Ade vidhanga impersonal. Impersonal two types. Real account, ade vidhanga nominal account. Okay na? A accounts ni classification of accounts ni base chesukoni manam em chestamo ikkada manam ee transactions ki em chestamo generalize cheyadam jarugutundi. Chitta paddulu rastamu. దీన్నే ఏమంటామంటే మనము జనరల్ ఎంట్రీస్ గా చెప్పవచ్చు ఓకే ఈ జనరల్ ఎంట్రీస్ ని ఏ విధంగా రాస్తాం మనము చూద్దాం నంబర్ 1 నంబర్ 1 ట్రాన్సాక్షన్ చూడండి ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ 1 జనవరి 1st 2014 ఓకేనా జనవరి 1 2014 న ట్రాన్సాక్షన్ ఏ విధంగా ఉందో చూడండి ఓకే మిస్టర్ నాగా స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ రూపీస్ 40,000 ఇక్కడ ఏమంటుంది ఇక్కడ మనకు ఫస్ట్ ట్రాన్సాక్షన్ లో మొదటగా మనకి ఇతను ఏం చేస్తుండు బిజినెస్ ని స్టార్ట్ చేస్తున్నంట ఓకే దీంతోని విత్ క్యాష్ నగదు తోని ఓకే చూడండి ఇక్కడ మనకు మిస్టర్ నాగా ఓకే మిస్టర్ నాగా నాగా అనే ఎవరు ఇక్కడ మనకు ఇక్కడ ఆర్టిఫిషియల్ పర్సనా నేచురల్ పర్సనా నేచురల్ పర్సన్ ఓకే ఇక్కడ ఇతను బిజినెస్ ని స్టార్ట్ చేస్తుండు దీంతోని విత్ క్యాష్ నగదుతోని బిజినెస్ స్టార్ట్ చేసిండు అమౌంట్ 40,000 40,000 రూపీస్ తోని తన బిజినెస్ ని స్టార్ట్ చేసిండు దీనికి ఏం చేస్తాం మనము జనరల్ ఎంట్రీస్ రాస్తాం జనరలైజ్ చేయడం జరుగుతుంది ఈ జనరల్ ఎంట్రీస్ ని ఏ విధంగా రాస్తాం అంటే ఈ ట్రాన్సాక్షన్ కి ఇక్కడ మనకు పర్సనల్ అకౌంట్ నాగా అనే నేమ్ ఉంది ఓకే ఇక్కడ మనకు క్యాష్ ఉంది క్యాష్ అనేది ఏంటి మనకి ఇక్కడ అసెట్ ఈ అసెట్ ఏది ఇక్కడ మనకు ఏ అకౌంట్ రియల్ అకౌంట్ అసెట్స్ ఎక్కడ ఉంటాయి మనకి ఇక్కడ రియల్ అకౌంట్స్ లో ఉంటాయి ఓకేనా ఇంపర్సనల్ అకౌంట్ లో రియల్ అకౌంట్ లో అసెట్స్ ఉంటాయి అయితే ఇక్కడ నాగా అనే నేమ్ ఉంది కదా కానీ ఈ నాగా ఏం చేస్తుండు బిజినెస్ ని స్టార్ట్ చేస్తుందంట ఓకేనా ఈ నాగా ఏం చేస్తుండు బిజినెస్ ని స్టార్ట్ చేస్తుండు ఓకే బిజినెస్ ని స్టార్ట్ చేస్తుందంటే ఇక్కడ ఎంత అమౌంట్ తోని స్టార్ట్ చేస్తుండు 40,000 తోని స్టార్ట్ చేస్తుండు ఇతను 40,000 ఈ 40,000 ఏంది ఇక్కడ మనకి ఇతనికి ఇన్వెస్ట్మెంట్ అంటాం ఓకే ఇతను బిజినెస్ ని స్టార్ట్ చేస్తుండు కాబట్టి ఈ బిజినెస్ లో ఏం చేస్తుండు ఇతను ఇన్వెస్ట్మెంట్ పెడుతుండు ఏం చేస్తుండు ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి పెడుతుండు ఓకే ఇక్కడ చూడండి మనకు మిస్టర్ నాగా స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ రూపీస్ 40,000 40,000 రూపాయలతోని నాగా అనే వ్యక్తి తన వ్యాపారాన్ని ప్రారంభించిండు ప్రారంభించిందంటే అందులో అతను ఇన్వెస్ట్ చేసిండు పెట్టుబడి పెట్టిండు ఓకేనా ఈ పెట్టుబడినే ఏమంటామంటే మనము క్యాపిటల్ అంటాం ఓకే ఈ పెట్టుబడినే ఏమంటాము క్యాపిటల్ అంటాం ఓకేనా ఈ క్యాపిటల్ ఇది మనకి ఇక్కడ తెలుగులో ఏమంటాము మూలధనము అంటాం తెలుగులో అయితే క్యాపిటల్ ని మూలధనముగా చెప్పవచ్చు అయితే ఇక్కడ చూడండి మనకు మిస్టర్ నాగా స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ రూపీస్ 40,000 40,000 రూపాయలతో తన వ్యాపారాన్ని ప్రారంభించిందంటే ఇక్కడ 40,000 ఇన్వెస్ట్మెంట్ చేసిండు ఆ ఇన్వెస్ట్మెంట్ ఏమైతే ఇక్కడ మనకు క్యాపిటల్ అవుతది క్యాపిటల్ గా తీసుకున్నాడు అంటే మూలధనముగా తీసుకొచ్చినాడు అయితే ఇక్కడ మనకు చూడండి ఈ ట్రాన్సాక్షన్ లో మిస్టర్ నాగా అనే వ్యక్తి పర్సనల్ పర్సనల్ అకౌంట్ లో నేచురల్ పర్సన్స్ క్యాష్ అనేది ఇంపర్సనల్ ఇంపర్సనల్ అంటే ఇక్కడ మనకు ఏంటిది ఇక్కడ మనకు రియల్ అకౌంట్ ఓకే ఇక్కడ చూడండి మనకు ఇక్కడ నాగా అనే వ్యక్తి బిజినెస్ ను స్టార్ట్ చేసిండు కాబట్టి ఇక్కడ మనకు ఈ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఏమవుతుంది ఇక్కడ మనకు అంటే ఇక్కడ మనకు సంస్థ చూడండి ఇక్కడ ఏమంటుండు క్యాష్ అనేది మనకు ఏమవుతుంది ఇన్ అవుతుందా అవుట్ అవుతుందో చూద్దాం ఇన్ అవుతుందా అవుట్ అవుతుందా ఓకే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ క్యాష్ క్యాష్ అనేది ఇక్కడ మనకి ఏమవుతుంది స్టార్ట్ చేసిందంటే ఈ సంస్థలోనికి ఈ క్యాష్ అనేది ఇన్ అవుతుంది ఓకేనా సంస్థలోకి వస్తుంది తను స్టార్ట్ చేస్తుంది బిజినెస్ కాబట్టి దీన్ని ఏం చేస్తాము డెబిట్ చేస్తాము క్యాష్ని ఏం చేస్తాము డెబిట్ చేస్తాము అంటే ఈ నాగా అనే వ్యక్తి క్యాష్ని తీసుకొస్తున్నాడు కాబట్టి ఇతను ఎవరు గివర్గా ఉన్నాడు ఓకేనా ఇతన్ని క్రెడిట్ చేస్తాము కానీ ఇక్కడ ఇతను ఇన్వెస్ట్మెంట్ పెట్టింది కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్నే క్యాపిటల్ అంటున్నాం కాబట్టి ఈ క్యాపిటల్ ఏమవుతుంది క్రెడిట్ అవుతుంది క్యాష్ డెబిట్ అవుతే ఈ క్యాపిటల్ ఏమవుతుంది క్రెడిట్ అవుతుంది ఓకేనా ఇక్కడ చూద్దాం
మనకు జనవరి 1st 2014 మిస్టర్ నాగా స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ అన్నారు. దీనికి ఎంట్రీ ఏ విధంగా రాస్తామో చూద్దాం. డేట్ కాలంలో ఇక్కడ చూడండి, మనకు జనరల్ ఎంట్రీస్ రాయడానికి ఇక్కడ మనకు ఈ ప్రొఫార్మా చూడండి, ఫస్ట్ ప్రొఫార్మా. ఓకే, టైటిల్ ఇచ్చినాం. టైటిల్ ఏంటిది ఇక్కడ మనకు? జనరల్ ఎంట్రీస్ ఫస్ట్ కాలం. ఫస్ట్ కాలం ఏంటిది? డేట్ కాలం. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ కాలం. సెకండ్ కాలము పర్టికులర్స్. పర్టికులర్స్ అనగా వివరములు అంటాము. నెక్స్ట్ థర్డ్ కాలం డెబిట్. డెబిట్ అయితే డెబిట్ కాలంలో అమౌంట్ చూపించుకుంటాము. నెక్స్ట్ది క్రెడిట్. క్రెడిట్ అయితే క్రెడిట్ కాలంలో అమౌంట్ని చూపించుకోవడం జరుగుతుంది. ఇది మనకేంటిది? జనరల్ ఎంట్రీకి సంబంధించినటువంటి ప్రొఫార్మా. ఓకే, డేటు, పర్టికులర్స్, డెబిట్, క్రెడిట్, ఇది మనకు జనరల్ ఎంట్రీకి సంబంధించినటువంటి ప్రొఫార్మా. చూద్దాం ఫస్ట్ ఎంట్రీ ఏంటిది మనకి ఇక్కడ. డేట్ కాలంలో డేట్ వేయండి, జనవరి 1st 2014. ఓకే, సేమ్ చూడండి, జనవరి 1st 2014 డేట్ కాలంలో డేట్ రాసుకోవడం జరిగింది. నెక్స్ట్ పర్టికులర్స్. ఈ పర్టికులర్స్ కాలంలో ఏం చేస్తాం మనము? ఎంట్రీస్ రాయడం జరుగుతుంది. ఓకేనా? దీనికి సంబంధించినటువంటి ట్రాన్జాక్షన్స్, వ్యవహారానికి సంబంధించినటువంటి ఎంట్రీస్. మిస్టర్ నాగా స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ అన్నాడు కదా. ఓకే, ఇక్కడ మనకు నాగా బిజినెస్ని స్టార్ట్ చేసింది కాబట్టి అదేంటిది? ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్ ఏమంటాం మనం ఇక్కడ? క్యాపిటల్ అంటాం. ఓకే, ఇక్కడ మనకు క్యాష్ ఏమైంది? ఇక్కడ మనకు సంస్థలోనికి ఇన్ అయిందా అవుట్ అయిందా అంటే ఇన్ అవుతుంది, అతను స్టార్ట్ చేసింది కాబట్టి. ఓకే, ఇక్కడ మనకు క్యాష్ అనేది ఇన్ అయింది కాబట్టి డెబిట్. ఓకేనా? క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. ఓకేనా? ఈ విధంగా మనము ఎంట్రీ రాసుకోవడం జరుగుతుంది. చూడండి ఇక్కడ మనకు, కానీ నాగా క్రెడిట్ చేయవచ్చు కానీ ఇతను ఇన్వెస్ట్మెంట్ చేసింది కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ ఏంటిది? క్యాపిటల్ కాబట్టి ఈ క్యాపిటల్ ఏమైంది మనకి ఇక్కడ? క్రెడిట్ అయ్యింది. ఓకేనా? నాగాని ఎట్టి పరిస్థితుల్లో మనము ఏం చేయొద్దు? క్రెడిట్ చేయొద్దు. ఇక్కడ మనకు నాగా అనే వ్యక్తి బిజినెస్ స్టార్ట్ చేసిండు అంటే ఇతను ఇన్వెస్ట్మెంట్ వెచ్చించినాడు, పెట్టుబడి పెట్టినాడు కాబట్టి పెట్టుబడినే మనం క్యాపిటల్ అనుకున్నాం కాబట్టి క్యాపిటల్ ఏమవుతుంది? క్రెడిట్ అవుతుంది. నాగా బదులు ఇక్కడ క్యాపిటల్ క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ క్యాష్ అనేది మనకు సంస్థలోకి ఇన్ అవుతుంది కాబట్టి అంటే లోనికి వస్తుంది కాబట్టి నగదు డెబిట్ చేసినాము. క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. ఓకేనా? ఇక్కడ మనకు క్యాష్ డెబిట్ అయింది. డెబిట్ అయిందంటే డెబిట్ కాలంలో 40,000. నెక్స్ట్ క్రెడిట్ డాష్. నెక్స్ట్ టు క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అనేది క్రెడిట్ అయింది కాబట్టి డెబిట్ డాష్ క్రెడిట్ 40,000. ఓకేనా? ఈ విధంగా డెబిట్ క్రెడిట్ కాలంలో అమౌంట్ చూపించుకున్నాం. నెక్స్ట్ ఏంటిది మనకి ఇక్కడ? నేరేషన్ రాయాలి. బీయింగ్ మిస్టర్ నాగా స్టార్టెడ్ బిజినెస్ ఫర్ క్యాష్. ఓకేనా? నగదుతో ఇతను ఏం చేసినాడు? బిజినెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతటితో మనకేమైంది? ఈ ఎంట్రీ క్లోజ్ అయిపోయింది. ఓకే, లైన్ వేయండి. ఓకే, ఆ ఎంట్రీ క్లోజ్ అయిపోయింది కదా. ఫస్ట్ ఎంట్రీ క్లోజ్. నెక్స్ట్ సెకండ్ ఎంట్రీ చూడండి. సెకండ్ ఎంట్రీ జనవరి సెకండ్ 2014. ఓకే, రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ మిస్టర్ శేఖర్ ₹3,000. ఇక్కడ చూడండి మనకు ఈ ట్రాన్జాక్షన్లో రిసీవ్డ్ క్యాష్ అంటే నగదు వచ్చింది, రిసీవ్ అయింది, క్యాష్ రిసీవ్ అయింది. ఫ్రమ్ ఎక్కడి నుంచి? మిస్టర్ శేఖర్. శేఖర్ అనే వ్యక్తి నుంచి నగదు రిసీవ్ అయింది. అయితే ఇక్కడ చూడండి మనకు రెండు అకౌంట్లు ఉన్నాయి, టూ అకౌంట్స్. శేఖర్, శేఖర్ ఎవరు ఇక్కడ మనకు? న్యాచురల్ పర్సన్స్. క్యాష్, క్యాష్ ఏంటిది ఇక్కడ? అసెట్. క్యాష్ అసెట్. శేఖర్ న్యాచురల్ పర్సన్ అంటే శేఖర్ పర్సనల్ అకౌంట్ అంటే న్యాచురల్ పర్సన్లో, పర్సనల్ అకౌంట్లో న్యాచురల్ పర్సన్స్. నెక్స్ట్ ఇది ఇంపర్సనల్ అకౌంట్, ఇంపర్సనల్ అకౌంట్లో రియల్ అకౌంట్. ఓకేనా? క్యాష్ అనేది అసెట్. ఓకేనా? అసెట్ ఇక్కడ చూడండి మనకు, శేఖర్ న్యాచురల్ పర్సన్, అదేవిధంగా క్యాష్ రియల్, రియల్ అకౌంట్. ఓకే, ఇక్కడ ఏమంటుంది ట్రాన్జాక్షన్లో? రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ మిస్టర్ శేఖర్ అంటుంది. ఎక్కడి నుంచి వచ్చిందట క్యాష్? శేఖర్ నుంచి వచ్చింది. అయితే ఇక్కడ మనకు ఈ శేఖర్ ఏ విధంగా ఉన్నాడు?
పర్సనల్ అకౌంట్ యొక్క అకౌంటింగ్ రూల్ తెలియాలి. అకౌంటింగ్ రూల్ తెలిస్తే మనకు ఆటోమేటిక్గా మనం ఈ ట్రాన్సాక్షన్కి ఎంట్రీ రాస్తాం. ఇక్కడ శేఖర్ నుంచి నగదు వచ్చింది అంటే శేఖరు గివరా రిసీవరా, అంటే ఇక్కడ మనకు పర్సనల్ అకౌంట్లో అకౌంటింగ్ రూల్. అకౌంటింగ్ రూల్ ఏంటిది చెప్పండి? ద రిసీవర్ డెబిట్, ద గివర్ క్రెడిట్. అంటే రిసీవర్ని డెబిట్ చేస్తాము, అంటే ఇక్కడ మనకు ప్రయోజనం పొందే వ్యక్తిని డెబిట్ చేస్తాము, ప్రయోజనం ఇచ్చే వ్యక్తిని ఏం చేస్తాము? క్రెడిట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ శేఖరు రిసీవరా గివరా? ఇక్కడ ఏమంటుండు? క్యాష్ రిసీవ్డ్, అంటే రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ మిస్టర్ శేఖర్ అంటుండు. శేఖర్ నుంచి వచ్చిందంటే ఇతను ఎవరు? గివర్. శేఖరు గివర్, గివర్ కాబట్టి గివర్ని ఏం చేస్తాము? క్రెడిట్ చేస్తాం. ఓకే, క్రెడిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్యాష్. క్యాష్ అనేది ఏంటిది? అసెట్. అసెట్ ఇన్ అయిందా అవుట్ అయిందా? ఇన్ అయింది, అంటే వచ్చింది కాబట్టి ఇన్ అయింది, లోన్కి వచ్చేసింది. అంటే ఇది ఏమవుతుంది? డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుందా? అంటే ఇది డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుందా మనం తెలియాలంటే ఏం చేయాలి? రియల్ అకౌంట్ యొక్క అకౌంటింగ్ రూల్ తెలియాలి. రియల్ అకౌంట్ యొక్క అకౌంటింగ్ రూల్ ఏంటిది? ఇక్కడ మనకు వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్. అంటే లోనికి వచ్చే ఆస్తిని ఏమో డెబిట్ చేస్తాము, బయటికి వెళ్ళే ఆస్తిని ఏం చేస్తాము? క్రెడిట్ చేస్తాము. అంటే ఇక్కడ మనకు క్యాష్ అనేది ఇన్ అయిందా అవుట్ అయిందా? ఇన్ అయింది, అంటే రిసీవ్డ్ క్యాష్ అంటే వచ్చింది కాబట్టి ఇన్ అయింది. ఇన్ అయిన చోట ఏం చేస్తాము? డెబిట్ చేస్తాము. ఓకేనా? ఇక్కడ మనకు ఎంట్రీ చూడండి, జనవరి 2, 2014 రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ మిస్టర్ శేఖర్ ₹3000. అంటే దీనికి ఎంట్రీస్ ఏం రాస్తాము? క్యాష్ అనేది ఇన్ అయింది కాబట్టి ఏం చేస్తాము? డెబిట్ చేస్తాము. ఫస్ట్ డేట్ కాలంలో జనవరి 2, 2014 క్యాష్ ఇన్ అయింది. ఇన్ అయిందంటే క్యాష్ అకౌంట్ డెటార్ 2. ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ మనకు మిస్టర్ శేఖర్, శేఖర్ ఎవరు? ఇక్కడ మనకు గివర్. గివర్ని ఏం చేస్తాము? క్రెడిట్ చేస్తాము. మిస్టర్ శేఖర్ అకౌంట్. ఓకేనా? ఇక్కడ మనకు జనవరి 2, 2014 రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ మిస్టర్ శేఖర్. క్యాష్ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? శేఖర్ నుంచి వచ్చింది కాబట్టి శేఖర్ ఎవరు? గివరు. గివర్ని ఏం చేసినాము? క్రెడిట్ చేసినాము. ఓకే, నెక్స్ట్ క్యాష్ ఇన్ అయింది, అసెట్ కాబట్టి క్యాష్ ఇన్ అయింది. ఇన్ అయితే ఏం చేసినాము? డెబిట్ చేసినాము. ఓకేనా? క్యాష్ అకౌంట్ డెటార్ టు మిస్టర్ శేఖర్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డెటార్ డెబిట్, డెబిట్ ₹3000, క్రెడిట్ డాష్. నెక్స్ట్ శేఖర్, శేఖర్ క్రెడిట్ అయింది కాబట్టి శేఖరు క్రెడిట్ సైడు ₹3000. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ నారేషన్ రాయాలి. నారేషన్ ఏ విధంగా రాస్తాము? బీయింగ్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ మిస్టర్ శేఖర్. ఓకేనా? ఈ విధంగా నారేషన్ రాసుకోవడం జరుగుతుంది. ఎంట్రీ క్లోజ్. ఓకే, ఇక్కడ చూడండి, మనకు డెబిట్ క్రెడిట్ ఏం చేసినాం? ఇక్కడ మనము క్యాష్ డెబిట్ అయింది కాబట్టి డెబిట్ సైడు 3000. శేఖర్ పర్సన్, ఈ పర్సన్ గివర్ కాబట్టి ఏం చేసినాము మనం? ఇక్కడ క్రెడిట్ చేసినాము 3000. అంటే ఇక్కడ మనకు డెబిట్ 3000, క్రెడిట్ 3000 ఎందుకు రాసుకోవాలని మీకు ఒక డౌట్ రావచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకు క్యాష్, ఈ క్యాష్ అనేది మనకు ఇన్ అయింది. ఓకేనా? ఎంత అమౌంటు? ₹3000 కాబట్టి ₹3000 డెబిట్ చేసినాం. ఓకేనా? నెక్స్ట్ శేఖర్, శేఖర్ ఎవరు? గివరు. ఇక్కడ అమౌంట్ మనకి ఇతను ఎంత ఇచ్చినాడు? ₹3000. అంటే ఇతను ఇచ్చినటువంటి అమౌంట్ ఎంత? ₹3000. అంటే ఇక్కడ మనకు గివరు అంటే ఇతని నుంచి కోల్పోయిన అమౌంట్ 3000, అదేవిధంగా వేరే వ్యక్తికి వచ్చినటువంటి అమౌంట్ 3000. కాబట్టి డెబిట్ 3000, క్రెడిట్ 3000, అంటే ఈక్వల్ బెనిఫిట్స్, అంటే ఇద్దరికి సమానమైన బెనిఫిట్స్ రావడం జరిగింది. అంటే ఇక్కడ మనకు ఇతను ప్రయోజనం ఇచ్చింది 3000, ఇంకొక వ్యక్తి క్యాష్ రూపంలో ప్రయోజనం పొందింది కూడా 3000.
అంటే ఇక్కడ మనకు ఇద్దరికి సమానమైన బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఏం చేసినా మనము డెబిట్ 3000 ఏ క్రెడిట్ 3000 ఏ రాసుకోవడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ ట్రాన్సాక్షన్ థర్డ్ ట్రాన్సాక్షన్ చూడండి ఇక్కడ మనకు థర్డ్ జనవరి 3 2014 ట్రాన్సాక్షన్ పేడ్ క్యాష్ టు మిస్టర్ రాజు రూపీస్ 2000 ఓకే ఇక్కడ చూడండి మనకు క్యాష్ పేడ్ ఇక్కడ క్యాష్ పే చేస్తున్నాం టు మిస్టర్ రాజు ఎవరికి రాజుకి చెల్లించడం జరుగుతుంది అయితే రాజు ఎవరు పర్సన్ క్యాష్ అసెట్ ఓకేనా క్యాష్ అసెట్ కాబట్టి రియల్ అకౌంట్ రాజు పర్సన్ కాబట్టి పర్సనల్ అకౌంట్ ఓకేనా నేచురల్ పర్సన్ అంటే ఇక్కడ మనం చూడండి పేడ్ క్యాష్ టు మిస్టర్ రాజు రాజుకు చెల్లించిన నగదు అంటున్నాం అయితే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ రాజు ఎవరు ఇక్కడ రాజు అనేది ఎవరు నేచురల్ పర్సన్ పర్సనల్ అకౌంట్ ఓకేనా పర్సనల్ అకౌంట్ యొక్క అకౌంటింగ్ రూల్ తెలియాలి ఎంట్రీ రాయాలంటే పర్సనల్ అకౌంట్ యొక్క అకౌంటింగ్ రూల్ ఏంది ద రిసీవర్ డెబిట్ ద గివర్ క్రెడిట్ అయితే ఇక్కడ మనకు రాజు రిసీవరా గివరా ఇక్కడ ఏమంటుడు పేడ్ క్యాష్ టు మిస్టర్ రాజు రాజుకు నగదు చెల్లించినాం కాబట్టి రాజు ఎవరు రిసీవర్ రిసీవర్ కాబట్టి ఏం చేస్తాము డెబిట్ చేస్తాము ఓకే ఇక్కడ పేడ్ క్యాష్ అంటుండు క్యాష్ పే చేస్తున్నాం అంటే క్యాష్ రియల్ అకౌంట్ యొక్క అకౌంటింగ్ రూల్ ఏంటిది వాట్ కమ్స్ ఇన్ డెబిట్ వాట్ గోస్ అవుట్ క్రెడిట్ అంటే ఇక్కడ మనకు క్యాష్ అసెట్ ఈ అసెట్ ఇన్ అవుతుందా అవుట్ అవుతుందా ఇక్కడ చూడండి మనకు ఏమవుతుంది అవుట్ అవుతుంది అంటే మన దగ్గర నుంచి క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి ఏం చేస్తాము క్రెడిట్ చేస్తాము ఓకే ఇది మనకు ఈ ట్రాన్సాక్షన్ ఇక్కడ సెకండ్ ట్రాన్సాక్షన్లో క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ మిస్టర్ శేఖర్ అన్నప్పుడు శేఖర్ నుంచి నగదు వచ్చింది కాబట్టి ఇన్ అయింది కాబట్టి డెబిట్ చేసినాము నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏముంది ఇక్కడ మనకు పేడ్ క్యాష్ టు మిస్టర్ రాజు రాజుకు పే చేసినాం చెల్లించినాం కాబట్టి అవుట్ అవుతుంది ఇదేమో మనకు వచ్చిన క్యాష్ ఇదే మన నుంచి వెళ్ళిపోయిన క్యాష్ కాబట్టి క్రెడిట్ చేసినాము ఓకేనా దీన్ని ఏ విధంగా ఎంటర్ రాస్తారో చూద్దాం జనవరి 3 2014 ఇక్కడ ఏమవుతుంది మనకి ఇక్కడ పేడ్ క్యాష్ టు మిస్టర్ రాజు రాజు ఎవరు ఇక్కడ మనకు రిసీవర్ రిసీవర్ కాబట్టి ఏం చేసినాము డెబిట్ చేస్తాము రాజు అకౌంట్ డెటర్ టు క్యాష్ అవుట్ అవుతుంది అవుట్ అయింది కాబట్టి ఏం చేసినాము క్రెడిట్ చేస్తాము క్యాష్ అకౌంట్ ఓకే పేడ్ క్యాష్ టు మిస్టర్ రాజు రూపీస్ 2000 రాజు అకౌంట్ డెటర్ అన్నది కాబట్టి డెబిట్ సైడు 2000 రూపీస్ క్రెడిట్ డాష్ నెక్స్ట్ క్యాష్ అన్నాం కాబట్టి ఇక్కడ మనకు క్యాష్ క్రెడిట్ అయింది కాబట్టి క్రెడిట్ సైడు 2000 రూపీస్ ఓకే దీనికి నేరేషన్ చూడండి బీయింగ్ క్యాష్ పేడ్ టు మిస్టర్ రాజు ఓకేనా ఈ విధంగా మనము ట్రాన్సాక్షన్కి ఎంట్రీస్ రాయడం జరిగింది ఓకే ఈ మనకు ఓకే నెక్స్ట్ చూడండి ఫోర్త్ ట్రాన్సాక్షన్ చూడండి ఇక్కడ మనకు ఫోర్త్ ట్రాన్సాక్షన్లో ఏమన్నాడు ఇక్కడ జనవరి 4 2014 పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ మిస్టర్ రాము రూపీస్ 4000 ఇక్కడ ఏం చేసిండు ఇక్కడ చూడండి మనకి ఇక్కడ పర్చేజ్ చేసిండు అంటే కొనుగోలు చేయడం జరిగింది ఏంటి గూడ్స్ అనగా సరుకులు ఎక్కడి నుంచి ఫ్రమ్ మిస్టర్ రాము నుంచి కొన్నటువంటి సరుకు విలువ ఎంత ఇక్కడ మనకు వాల్యూ హౌ మచ్ 4000 రూపీస్ ఓకే ట్రాన్సాక్షన్ చూడండి జనవరి 4 2014 పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ మిస్టర్ రాము నుండి గూడ్స్ని సరుకుని పర్చేజ్ చేసిందంట అయితే ఇక్కడ మనకు చూడండి ఫ్రమ్ రాము అన్నాం ఇక్కడ మనకు రాము ఎవరు పర్సన్ ఏ పర్సన్ నేచురల్ పర్సన్ అంటే పర్సనల్ అకౌంట్ ఓకేనా ఇక్కడ ఫ్రమ్ నుండి
రాము నుండి ఏం కొనుగోలు చేసింది ఇక్కడ మనకు గూడ్స్ సరుకు సరుకుని పర్చేజ్ చేయడం జరిగింది అంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ మిస్టర్ రాము ఈ రాము ఎవరు రిసీవరా గివరా ఓకే ఇక్కడ ఫ్రమ్ ఉంది అంటే నుండి అని అంటున్నాం కాబట్టి ఇతను ఎవరు గివర్ ప్రయోజనమును ఇచ్చే వ్యక్తి కాబట్టి ఏం చేస్తాము క్రెడిట్ చేస్తాము రాముని క్రెడిట్ చేయడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఏమంటుండు గూడ్స్ని పర్చేజ్ చేస్తుందంట అయితే ఇక్కడ సరుకుని పర్చేజ్ చేస్తుండు అయితే ఇక్కడ మనకు పర్చేజ్ చేయడం అంటే ఏంటిది కొనుగోలు చేయడం మనం ఏదైనా ఒక వస్తువును కొనుగోలు చేసినామంటే అది ఏమవుతుంది మనకు ఎక్స్పెన్సెస్ అవుతుంది బుక్ కానీ లేకపోతే సరుకు కానీ ఏదైనా సరే మనము పర్చేజ్ చేసినామంటే ఎక్స్పెన్స్ అవుతుంది పర్చేజ్ అంటే ఏంటి ఇక్కడ మనకు ఎక్స్పెన్సెస్ ఖర్చులు ఓకేనా ఖర్చుగా చెప్పవచ్చు ఓకే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏం పర్చేజ్ చేసిండు గూడ్స్ను పర్చేజ్ చేసిండు అయితే గూడ్స్ని మనం ఏం చేస్తాము డెబిట్ చేస్తామా లేదు గూడ్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా డెబిట్ చేయకూడదు ఏం డెబిట్ చేయాలి ఇక్కడ మనకు పర్చేజ్ని డెబిట్ చేయాలి పర్చేజ్ డెబిట్ ఎందుకు చేస్తామంటే ఇక్కడ చూడండి మనకు పర్చేజ్ అనేది వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సెస్ ఇక్కడ మనకు ఈ ఎక్స్పెన్సెస్ ఎక్కడుంటాయి నామినల్ అకౌంట్ ఓకేనా ఎక్స్పెన్సెస్ నామినల్ అకౌంట్ అంటే ఇంపర్సనల్ అకౌంట్లలో టూ టైప్స్ ఇంపర్సనల్ అకౌంట్ టూ టైప్స్ రియల్ అకౌంట్ నామినల్ అకౌంట్ ఓకేనా ఇక్కడ మనకు రియల్ అకౌంట్ అసెట్స్ ఓకే ఇక్కడ మనకు నామినల్ అకౌంట్ ఎక్స్పెన్సెస్ లాసెస్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ గురించి చెప్పేది ఏంటి మనకు నామినల్ అకౌంట్ ఓకేనా ఇక్కడ మనకు ఎక్స్పెన్సెస్ ఉన్నాయి అంటే ఈ నామినల్ అకౌంట్ యొక్క అకౌంటింగ్ రూల్ తెలియాలి అకౌంటింగ్ రూల్ ఏంటిది ఎక్స్పెన్సెస్ లాసెస్ ఆర్ డెబిట్ సైడ్ ఖర్చులను నష్టాలను డెబిట్ చేస్తాము అదేవిధంగా ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్ సైడ్ ఆదాయాలను లాభాలను క్రెడిట్ చేయడం జరుగుతుంది అంటే ఇదేంటిది మనకి ఇక్కడ ఎక్స్పెన్సెస్ వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సెస్ కాబట్టి దీన్ని ఏం చేస్తాం మనము ఏం చేస్తాం డెబిట్ చేస్తాము దేని డెబిట్ చేస్తాము పర్చేజ్ అని మాత్రమే డెబిట్ చేయడం జరుగుతుంది ఎట్టి పర్చేస్లో గూడ్స్ అని రాయకూడదు ఓకే దీనికి ఎంట్రీ చూద్దాం జనవరి 4th 2014 పర్చేజ్ అకౌంట్ డెటార్ 2 ఇక్కడ మనకు ఎక్కడి నుంచి పర్చేజ్ చేసినాము మిస్టర్ రాము నుంచి కదా రాము ఏమవుతాడు క్రెడిట్ మిస్టర్ రాము అకౌంట్ ఓకే పర్చేజ్ డెబిట్ అయింది చేయాలి డెబిట్ సైడ్ 4000 రూపీస్ ఓకే క్రెడిట్ డాష్ రాము అనే వ్యక్తి క్రెడిట్ అయింది కాబట్టి డెబిట్ డాష్ 4000 రూపీస్ క్రెడిట్ ఓకేనా దీనికి నేరేషన్ ఇద్దాం బీయింగ్ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ మిస్టర్ రాము ఓకేనా ఈ విధంగా నేరేషన్ ఇవ్వడం జరిగింది ఓకే ఇది మనకేంటిది 4th ట్రాన్సాక్షన్ ఓకే 4th ట్రాన్సాక్షన్ అయిపోయింది కదా నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటిది 5th ట్రాన్సాక్షన్ చూడండి జనవరి 5th 2014 ఏ డేట్ అంట జనవరి 5th 2014 సోల్డ్ గూడ్స్ టు మిస్టర్ పవన్ ₹2000 ఇక్కడ మనకు ఏమవుతుంది సరుకు గూడ్స్ అనగా సరుకుని అమ్ముతుండు సోల్డ్ అంటే ఏంటి మనకు అమ్మడం సేల్ చేయడం టు మిస్టర్ పవన్ పవన్కు అమ్మిన సరుకు సరుకు వాల్యూ సరుకు విలువ ఎంత ₹2000 ఓకే ఇక్కడ మనకు మెయిన్ చూడండి ఇక్కడ మనకు పవన్ ఎవరు పర్సనల్ అకౌంట్ న్యాచురల్ పర్సన్ నెక్స్ట్ ఇక్కడ మనకు గూడ్స్ ఉంది కానీ ఇక్కడ మనకి గూడ్స్ ఏమవుతున్నవి సోల్డ్ అంటే సేల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు ఈ సేల్స్ అనేది మనకు ఇందులో ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మనకు సేల్స్ని ఏం చేస్తాము పవన్ ఏం చేస్తాము చూద్దాం ఓకేనా ఈ అకౌంట్కి సంబంధించినంత వరకు చూడండి సోల్డ్ గూడ్స్ టు మిస్టర్ పవన్
ఎవరికి అమ్ముతుందంట? పవన్కి అమ్ముతుండు. పవన్ ఎవరు? రిసీవరా గివరా? అంటే పవను తీసుకుంటుండు. ఏం తీసుకుంటుండు? గూడ్స్ సరుకును తీసుకుంటున్నాడు కాబట్టి ఇతను ఎవరు? రిసీవర్. రిసీవర్ని ఏం చేస్తాము? డెబిట్ చేస్తాము. రిసీవర్ని డెబిట్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ సోల్డ్, సేల్ చేస్తున్నాం. ఏం సేల్ చేస్తున్నాము? గూడ్స్ సరుకును సేల్ చేస్తున్నాం. సేల్ చేస్తున్నామంటే ఇక్కడ మనకి ఏమవుతుంది? క్యాష్ అనేది మనకి ఇక్కడ ఇన్ అవుతుంది. క్యాష్ వస్తుంది అంటే అది ఏంటిది మనకి ఇక్కడ? ఇన్కమ్. ఓకే, ఏదైనా బుక్ కానీ అదేవిధంగా గూడ్స్ కానీ ఏదైనా అసెట్ కానీ సేల్ చేసినాం, అమ్మినామంటే మనకు క్యాష్ మనకు వచ్చేస్తుంది. అంటే అది ఆ క్యాష్ ఏంటిది మనకి ఇక్కడ? ఇన్కమ్గా చూపించుకోవాలి. అంటే ఆదాయంగా, అంటే ఏదైనా ఒక వస్తువును అమ్మినామంటే ఆ అమ్మడం ద్వారా మనకి ఏమొస్తుంది? నగదు వస్తుంది. ఆ నగదుని ఏమంటాం మనము? ఆదాయం అంటాము. అంటే ఈ సేల్స్ అనేది ఏంటిది మనకు? ఇన్కమ్. ఓకేనా? ఇన్కమ్గా చెప్పవచ్చును. ఓకే, అయితే ఈ ఇన్కమ్ని ఏం చేస్తాము? సేల్స్. సేల్స్ అనగా ఇన్కమ్. ఈ ఇన్కమ్ ఎక్కడ ఉంటుంది? ఏ అకౌంట్లో? నామినల్ అకౌంట్లో. నామినల్ అకౌంట్ యొక్క అకౌంటింగ్ రూల్, అకౌంటింగ్ రూల్ ఏంటిది? ఎక్స్పెన్సెస్ లాసెస్ ఆర్ డెబిట్ సైడ్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్ సైడ్. అంటే ఇన్కమ్, సేల్ అనేది ఇన్కమ్ కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది? క్రెడిట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మనకు పవన్, పవన్ రిసీవర్, రిసీవర్ని ఏం చేసినాము? డెబిట్ చేసినాము. సేల్స్ ఇన్కమ్, ఇన్కమ్ని ఏం చేసినాము? క్రెడిట్ చేసినాము. ఓకే, దీనికి సంబంధించి ఎంట్రీ చూద్దాం. ఎంట్రీ ఏ విధంగా వస్తుందండి ఇక్కడ మనకు? ఓకే, డేట్, డేట్ కాలంలో జనవరి 5th 2014. ఓకే, ఇక్కడ చూడండి, సోల్డ్ గూడ్స్ టు మిస్టర్ పవన్ రూపీస్ 2000 రూపీస్. పవన్ రిసీవర్, రిసీవర్ని ఏం చేసినాము? డెబిట్ చేసినాము. పవన్ అకౌంట్ డెటార్ టు సేల్స్, సేల్స్ అనగా ఇన్కమ్, ఇన్కమ్ని ఏం చేసినాము? క్రెడిట్ చేసినాము. టు సేల్స్ అకౌంట్ పవన్ అకౌంట్ డెటార్ డెబిట్ సైడ్ 2000 రూపీస్, క్రెడిట్ డాష్. నెక్స్ట్ టు సేల్స్ అకౌంట్, సేల్స్ క్రెడిట్, క్రెడిట్ 2000 రూపీస్. నరేషన్, బీయింగ్ సోల్డ్ గూడ్స్ టు మిస్టర్ పవన్, ఇది మనకు నరేషన్. ఓకేనా? 5th ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్. ఓకే, ఈ విధంగా మనము ప్రతి ట్రాన్సాక్షన్కి ఏం చేసినాం మనము? జనరల్, జనరల్ అనగా జనరలైజ్ చేసినాం. అంటే జనరల్ ఎంట్రీస్, చిట్టా పద్ధులను రాయడం జరిగింది. ఓకేనా? రిమైనింగ్ జనరల్ ఎంట్రీస్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.